అంటే మా పార్టీ వాళ్ళు మాట్లాడిన వాటికి చాలా నేను గతంలో చూడలా. నిన్నే ఒక ఛానల్లో ఈ మాటలన్నీ మాట్లాడినప్పుడు ఏది మైసన్ అన్న సంబోధన గురించి మరి శాంతియుతంగా రాళ్లతో నిరసన తెలియజేయడానికి ఈ జోగి అంటే టీవీలో ప్లే చేశారు. మరి గతంలో ఇదే జోగి మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా నేను మరి నా మీద దేశద్రోహం కేసు మొప్పబడి మరి ఆ తదితర సంఘటనలు జరిగిన తర్వాత జరిగిందట అసెంబ్లీలో. అప్పుడు నేను మరి మిలిటరీ హాస్పిటల్లో ఉన్నాను. ఆ తర్వాత పెద్దగా ఎవ్రీ మైసన్ మాట్లాడిన పెద్ద చూడాల్సింది ఏముందిలే అని చెప్పి నేను చూడలా. నిన్ననే నేను చూడటం జరిగింది. మరి అక్కడ ఈ మృదు భాష మైసన్న నమ్మ కూడా తట్టుకోలేని సున్నిత హృదయుడైన ఈ జోగి లుచ్చ అన్నాను నన్ను వేధావా అన్నాను నన్ను ఏమన్నాడు లుచ్చ వేధావా అన్నాను నన్ను. సో అప్పుడు అక్కడున్న ఒక పెద్ద మనిషి శాసనసభాపక్ష నాయకుడు అని పులకించి రమేష్ మనసు దోచుకున్నావమ్మా కానీ తిట్టిన తర్వాత సారీ చెప్పడం నాకు భలే నచ్చిందమ్మా భలే సంస్కారం గలవారు రమేష్ మనసు దోచుకున్నామని చెప్పి ఆయన కితాబు ఇచ్చారు. అద్భుతం అద్భుతం ఆ ప్రశంస అద్భుతం. అప్పుడే మంత్రికి చాలా చేరువయ్యాడు ఆ జోగి. మరి ఇప్పుడు ఈ శాంతియుత దాడి సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వ్యక్తిపై మరి శాంతియుతంగా రాళ్లతో ఇంటి మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు అంటే ప్రజలు ఏమన్నా విరివేదవలా ఎవరి ప్రోత్సాహంతో వెళ్లారు తెలియదా? సరే ప్రోత్సహించిన వాడు ఎవడు ప్రజలందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఆ ప్రోత్సహించిన వ్యక్తి ఎన్నో లైవ్లు చూస్తున్న వ్యక్తి మరి ఎవరో అందరికీ తెలుసు. సో కాబట్టి నేను మళ్లీ ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. నేను ఇప్పుడు ఏ పేరు కూడా నేను చెప్పలేదు. మై డియర్ ఫ్రెండ్స్ నేను ఏ పేరు చెప్పలేదు. మీకు తెలుసు అని చెప్పాను అంతే. మీకు తెలుసో లేదో మీకు తెలుసు అని నేను అనుకుంటున్నా ఆ వ్యక్తి పేరు. సో ఈ జోగి మరి ఈ రకంగా చేసాడు అంటే కేవలం పదవీకాంక్ష అరే ఒక వృక్ష ఒక వేధవా అని అన్నందుకే అంత పులకించిన మరి మనసులో చోటు కల్పించుకున్న వ్యక్తి ఈ రకంగా దారికి తెగబడితే ఇంకెంతో ఇంకెక్కడెక్కడో బ్రహ్మాండమైన స్థానాలు కల్పిస్తారు గ్యారంటీగా. ఈ దెబ్బతో మరి అక్టోబర్లో మంత్రివర్గం అని అనుకుంటున్నారు. సో కాబట్టి అక్టోబర్లో ఆ స్థానం ముందు మనసులో పాగావేశాడు జోగి. ఇప్పుడు మంత్రివర్గంలో పాగావేయచ్చు ఈ జోగి. కానీ ఇలా ఈ రకంగా మరి ఒక నాయకుడిపై దాడికి తెగబడితే అతని మీద ఒక కేసు కూడా ఈ నిమిషం వరకు కూడా ముక్కవలేదని ఎంతో మంది మీద వారికి ఒక డ్రైవర్ ఉన్నాడట ఆ డ్రైవర్తో మరి చాలా కంప్లైంట్స్ కూడా పెట్టించారని మరి ఆ కేసులన్నీ కూడా మరి అతను ఆలస్యం చేస్తే మరి సువో ఉంటూ కూడా పెట్టుండేవాడు. ఏదేమైనప్పటికీ మరి ఒక 5-6 గంటలు ఆగటం చాలా గొప్ప సువో ఉంటూ కేసులు పెట్టుకున్నారు ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు నాకు ఒక పెద్ద సందేహం ఏంటంటే మరి ఇప్పుడు ఈ మైసన్కే మరి మేము క్షమాపణ కోరితే రేపటి నుంచి మా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? మా మంత్రుల పరిస్థితి ఏమిటి? సరే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐ థింక్ కొంతవరకు వేరే వాళ్ళతో అనిపిస్తున్నారు తప్ప ఆయన అంటాం మానేశారు. అంతవరకు చాలా సంతోషం.
మరి వీళ్ళందరికీ నోర్లు కుట్టేసినట్టేనా? ఈ చిన్నదానికే క్షమాపణ అడిగితే మరి రేపు పొద్దున్న ఈ చిన్నదానికే శాంతియుతంగా రాళ్ళుచ్చుకుని అక్కడ గట్టుపక్కన ఉన్న ఇంటిపై దాడి చేస్తే మరి అంటే ఆయన సంబంధం లేకుండా మరి ఇలా మన మంత్రులు మన ఎమ్మెల్యేలు మరి ఇంతకంటే టు ది పవర్ ఆఫ్ 10 టు ది పవర్ ఆఫ్ 100 లెవెల్లో మరి మాట్లాడిన వ్యక్తుల్ని సరే జోగి రమేష్ నన్ను తిట్టాడు కాబట్టి ఓకే మన పార్టీలో మనం తిట్టుకున్నాం అని అనుకోవచ్చు. మరి ఇలా మన ఎమ్మెల్యేలు వీరు పక్క పార్టీ అధ్యక్షుల్ని తిట్టినప్పుడు అదే శాంతియుతంగా రాళ్ళుచ్చుకుని పక్కనే ఉన్న తాడేపల్లికి వస్తే మరి ఇలాగే మరి రమేష్ గారిని ప్రోత్సహించినట్టే పోలీసులు మరి ప్రతిపక్షం వాళ్ళని ప్రోత్సహిస్తారా లేక మరో రకంగా చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది. ఒకటి మాట్లాడి స్వేచ్ఛ లేకుండా నోళ్ళన్నా కుట్టేయాలి, మరి ఆ స్వేచ్ఛ పాలక పక్షానికే ఉంటుంది, ప్రతిపక్షం వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు. ఇందుకు సాక్షి మాకు వచ్చిన 151 సీట్లు అని మనం భావిస్తే అది మన భావ దరిద్రం. ఎల్లప్పుడూ మరి అందరూ కూడా కొరత కొట్టించుకోవటానికి గిల్లించుకోవటానికి మన ఏమన్నా ఓగిరి సినిమాలు ప్రకాశరాజులో దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఆ గిల్లుడికైనా ఆ నొక్కుడికైనా ఆ కొట్టుడికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆల్రెడీ మరి ఆ లిమిట్ దాటేసినట్టుగా నాకు అనిపిస్తుంది. సో దయచేసి ఎనీబడి ఫర్దర్ డిమాండింగ్ ఎక్స్క్యూజ్ ఫ్రమ్ ది నాన్ కన్సర్న్ పర్సన్